మొత్తానికి ఇండియన్ రెస్టారెంట్ పట్టుకును. సో ఇండియన్ రెస్టారెంట్ మిర్చి, ఆవిడ పేరు డెనీస్, పెరూవియన్. సో పెరూవియన్ మ్యారీడ్ ఇండియన్ అండ్ దెన్ యూ హ్యావ్ దిస్ ఇండియన్ రెస్టారెంట్. థ్యాంక్ యూ గైస్. సో ఈయన మా స్పానిష్ ఫ్రెండ్ హోనియర్ జూనియర్. ఇస్ ద ఫస్ట్ టైం రైట్ కమింగ్ టు ద ఇండియన్ రెస్టారెంట్? దట్స్ విత్ ద నాన్. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో మార్కెట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. సో మార్కెట్ లోకల్ ఫుడ్, పెరూవియన్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసాం. ఇవాళ ఇక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయంట. సో డెఫినెట్లీ వీ గాట్ చెక్ దిస్ ఇండియన్ రెస్టారెంట్. అంటే ఇండియా నుంచి వచ్చి ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, ఎక్కడున్నారు, లోకల్ ఇండియన్స్ని కలుసుకొని వాళ్ళతో మాట్లాడదాం. రెండు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి, ఒక వీగన్ రెస్టారెంట్ ఉంది, ఒక రెగ్యులర్ రెస్టారెంట్ ఉంది. వీగన్ రెస్టారెంట్ మనం రేపు ట్రై చేద్దాం, ఇవాళ లోకల్ రెస్టారెంట్కి వెళ్దాం, మా ఫ్రెండ్కి కూడా ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేద్దామని. సో మీరు వీడియోస్ మర్చిపోకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ పెడుతున్నా సోరింగ్ ఈగిల్ ట్రాట్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో మన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. సో రైనింగ్ ఆల్వేస్ రైనీ సీజన్లో, సమ్మర్ బట్ రైనింగ్, సో దట్స్ థింగ్. సో మెట్లు స్కిట్ అవ్వకుండా రెచ్చుకో. సో ఇండియన్ రెస్టారెంట్కి నడుస్తున్నాం. సో వాకింగ్ టు ద ఇండియన్ రెస్టారెంట్. వెరీ బ్యూటిఫుల్ కూస్కో, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నాకు, ఐ వెరీ లవ్ దిస్ ప్లేస్. సో వి కలర్ఫుల్ గ్యాలరీస్ ఇవన్నీ లోకల్ గ్యాలరీస్. ఇదేదో స్టార్ హోటల్లా ఉంది. సో వెళ్తున్నాం లోపలికి. సో అవన్నీ కలర్ఫుల్ గ్యాలరీస్ అన్నమాట. పెరూలో అల్పాకా చాలా ఫేమస్ కదా, ఇక్కడ పడితే అక్కడ ఈ అల్పాకా షోరూంలో ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉందో. అల్పాకా 100% బేబీ అల్పాకా, చిన్న అల్పాకాస్ నుంచి తీస్తారంట ఇదంతా. సో లెట్స్ గో ట్రై. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా బ్రిసిల్స్ అల్పాకా. సో ఇది బేబీ అల్పాకా. సో అల్పాకా రాగానే ఫస్ట్ ట్రిమ్ చేసిన దాంతో ఇది చేస్తారు. వెరీ వెరీ సాఫ్ట్. అండ్ దిస్ ఇస్ ఆల్సో బేబీ అల్పాకా. ఓకే, సో బేబీ అల్పాకా వర్సెస్ వేర్ ఇస్ అల్పాకా, రెగ్యులర్ అల్పాకా. ఓకే, అండ్ ఈవెన్ దిస్ ఇస్ బేబీ అల్పాకా. ఓకే, దిస్ ఇస్ రెగ్యులర్ అల్పాకా. ఓకే, సో అల్పాకా ఇస్ మోర్ కోర్స్. ఓకే, సో ఇది ఇది అల్పాకా యానిమల్ మీరు చూసారు కదా, దిస్ ఇస్ అల్పాకా. ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ ఇన్ 100 బేబీ అల్పాకా. And this is like a scarf? No, like a cape. Like a cape, yeah. Yeah, it's okay. Also for male, I think. Yeah, I think so. Yeah. This one's for 100. 100 souls? Yes. $100? I think so. ¿Cuánto está esta? So, alpaca, chusam kada? So, alpaca traditional ga. ఎవ్రీబడి ఇన్ పెరూ వెరీ కలర్ఫుల్, యూ సీ ఆల్ దీస్ స్టఫ్. సో అల్పాకా ఏమో బేబీ అల్పాకా చూసాం, అది చూసాం. సో అల్పాకా ఏంటంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ అల్పాకా ఏంటంటే వింటర్లో వార్మ్గా ఉంటుంది, సమ్మర్లో వేడిగా ఉండదు, సమ్మర్లో బ్రీత్ చేస్తుంది అన్నమాట. సో అది, సో అది స్పెషాలిటీ ఆఫ్ అల్పాకా. నేను ఒక అల్పాకా జాకెట్ కొన్నా, ఒక స్వెటర్ లాంటి కొన్నాను, అంటే పెరూ వచ్చి అల్పాకా కొనకపోతే ఎలా అని. సో అది మీకు హోటల్కి వెళ్ళాక చూపిస్తాను. నేను ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తాను. ఇది చూడండి ఇంత గ్రాండ్గా కోటియాజ్ మలిసి. హౌ మచ్ ఫార్దర్? ఓకే, సో ఇండియన్ రెస్టారెంట్ ఆన్ ద వే టు, ఆన్ ద వే. సో పెరూలో ఎన్ని రకాల ప్లేస్ ఉన్నాయి చూడండి, జస్ట్ మనం చూసేవి రెండు మూడు, అన్ని రకాల అడ్వెంచర్స్ ఉన్నాయి పెరూలో. సో పెరూ వెరీ ఫేమస్ ఫర్ దిస్ సిల్వర్ ఆర్ట్ అండ్ ఆల్ దీస్ కలర్ఫుల్ సెమై ప్రెషర్ స్టోన్స్. సో check this, it's silver and lapis lazuli. Mm-hmm. Very beautiful. Yeah. Silver. Okay, so taste of India, but it's closed. So kotta location ki eldam. So prati location lo kuda aadi mutyalu. Ikkada chudandi oka local cathedral. So Spanish vachinappudu
క్రిస్టియానిటీని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళందరికీ లోకల్ రిలీజియన్స్ ఉండేవి, మొత్తానికి లోకల్ ట్రైబల్స్ అందరినీ చంపేసి క్రిస్టియానిటీని అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఎన్నో క్యాథడ్రల్స్ అయితే ఉన్నాయి. ఈ స్క్వేర్ చూడండి, ఒక పెద్ద కాసల్ వాల్స్లా ఉంది చూసారు కదా. ఒకవైపు క్యాథడ్రల్, తర్వాత ఇక్కడ నుంచి వర్షం తగ్గిన 1 మినిట్ బ్యూటిఫుల్ వ్యూస్. ఆహా, వెరీ నైస్. క్యాసిల్, లోకల్స్ కూడా ఫోటోలు తీసుకున్నారు చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉంది సిటీ, సచ్ ఎ బిగ్ సిటీ. సో వర్షం తగ్గింది. Let's go to the Indian restaurant. Still walking. ఇంకా నడుస్తా. మొత్తానికి ఇండియన్ రెస్టారెంట్ పట్టుకును. సో ఈ లోపల ఎక్కడో ఉంది ఇండియన్ రెస్టారెంట్ మిర్చి. వెల్కమ్స్ యూ విత్ నమస్తే. మహాత్మా గాంధీ చూసారా, మహాత్మా గాంధీ. సో వచ్చేసాము ఇండియన్ రెస్టారెంట్కి. మొత్తానికి మన ఇండియన్ ఏనుగులు. సో ఈ బాల్కనీలో కూర్చుందాం. బ్యూటిఫుల్. సో హౌస్ ద ఇండియన్ రెస్టారెంట్, యూ లైక్ ద లొకేషన్? మిర్చి అండ్ ఒక తాజ్మహల్ కూడా ఉంది. ఇట్ ఇస్ తాజ్ మహల్ యాజ్ వెల్, వెరీ కూల్. సో బాల్కనీ వ్యూ ఇండియన్ రెస్టారెంట్, వెరీ నైస్. ఓకే, మొత్తానికి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. బయట మిర్చి అని ఉంది కానీ దీని ప్లేస్ టేస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నేను ఆవిడని కలిశాను, ఓనర్ని ఆవిడతో మాట్లాడుతూ అడిగానట. మీ ఆవిడ పెరువీన్, హస్బెండ్ ఏమో ఇండియన్. సో ఇద్దరు పెళ్లి చేసుకొని ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ పెట్టారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఆవిడతో మాట్లాడుతూ అడిగాను, మీ హస్బెండ్ని ఇప్పుడు కలవచ్చు అంటే ఆయన లేరు ఇప్పుడు, అంటే ఎప్పుడు వస్తారు చెప్పండి, మళ్ళీ నేను వస్తాను ఒక 2 రోజులు అంటే మరి ఎప్పుడు రారు అని చనిపోయారు అని చెప్పి. ఒకసారి ఆవిడ ఆవిడ రుణం మొదలెట్టింది, నేను ఇమోషనల్ అయిపోయాను అది విషయం. సో ఆయన మహారాష్ట్ర అనమాట. సో మహారాష్ట్రని ఇద్దరు క్రూజ్లో కలిసి ఇక్కడ రెస్టారెంట్ పెట్టారు. ఆవిడతో కూడా కొంచెంసేపు కొత్త మాట్లాడిస్తాను. ఆయన మహారాష్ట్రను, 36 ఏళ్ళకే కోవిడ్ వచ్చి, కోవిడ్ తర్వాత ఏదో బ్రెయిన్ ఇష్యూ వచ్చి, కోవిడ్ వలన బ్రెయిన్ ఇష్యూ వచ్చి చనిపోయారంట. సో అక్కడి నుంచి వాళ్ళు మూవ్ చేసేసి కొత్త ప్లేస్లో పెట్టారు. ఇవాళ సెకండ్ డే. సో మన సెకండ్ డేనే ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. సో అది అమేజింగ్. ఆవిడతో మాట్లాడుతానంటే ట్రై చేస్తాను అండి, మాట్లాడిస్తానండి. సో ఈయనకి ఫస్ట్ టైం, ఎప్పుడు తినలేదండి ఇండియన్ ఫుడ్. సో మన స్పానిష్ ఫ్రెండ్కి ఇండియన్ ఫుడ్ చూపిద్దామని అది అయిపోయాక మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. గుడ్ సైజ్, గుడ్ సైజ్ రెస్టారెంట్. ఇండియన్ ఎలిమెంట్స్ మొత్తం, ఇండియన్ ఫుడ్. సో ఈయన మా స్పానిష్ ఫ్రెండ్ హోనియర్. జూనియర్, ఇస్ యువర్ ఫస్ట్ టైం రైట్ కమింగ్ టు ద ఇండియన్ రెస్టారెంట్? Yes. సో ఈయనకి ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. సో ఫస్ట్ కోర్స్ అపిటైజర్ ఆర్డర్ ఇచ్చాం, సమోసా అండ్ దెన్ మింట్ చట్నీ, పాపడ్స్, ఓ పాపడ్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని. ఇది కూడా మింట్ చట్నీ కానీ టామరిండ్ చట్నీ బదులు మ్యాంగో చట్నీ. సో పాపడ్ విత్ మింట్ చట్నీ, మ్యాంగో చట్నీ, పాపడ్స్, సమోసా అండ్ మిస్టర్ హునియర్. సో ఐమ్ గోన్ టేక్ ఏ ఇంటర్వ్యూ వన్స్ యూఆర్ డన్ ఆస్కింగ్ యూ హౌ ద టేస్ట్ ఈస్ అండ్ మ్యాంగో లస్సీ ఆఫ్ కోర్స్. ఆల్రైట్ జూనియర్, దిస్ ఇస్ కాల్డ్ సమోసా. సో సమోసా ఈస్ దిస్ ఈస్ డో అండ్ ఇన్సైడ్ యూ హ్యావ్ స్పైస్ పొటాటో కర్రీ. It depends, they mix up with a lot of stuff. So open, eat it, just bite it, bite into it, you don't have to open, bite into it. Tell me what you think, and you can add the mint chutney if you want. Good or not good? Apply the mint and then try. It's good, I like it. Yeah, it's like potato. It's potato. Yeah, it's potato inside, like spicy potato curry. సమోసా తినిపిస్తున్నాయి ఇంటికి ఫస్ట్ టైమ్. ఓవరాల్ ఇట్ ద టేస్ట్ ఇస్ గుడ్. ఐ మీన్ ఇట్స్ నాట్ 100% ఆథెంటిక్ రైట్, బట్ యూ గెట్ అన్ ఐడియా. సో
It's nice, I like it. You like it? I like the spicy food. So very good. This one's nice. So samosa nachindi boss ki. Next food he's gonna try. Chicken tikka masala. Idi naan tho vachindi roti and rice. Okay, chicken tikka masala. Aina try chesaru ippudu chuddam. So how are we gonna try this? This is a chicken curry. You have to teach me. Oh yeah, okay, I'll teach you. That's with the naan. And you have pieces of chicken inside and it's a gravy. Mm-hmm. It's good? Yeah, I like it. It's not too spicy. Yeah. No, because you can order different levels of spice. Oh yeah, I didn't. So I know more takku spice adigadu. Ekku spice aithe kaaravani. So takku spice tho tinnadu. It's tasty, right? I tasted it and it's very good. So now chicken piece iskoni rice lo nesi and also try with little gravy. Yeah, okay, try. Too hot? How's it? It's good. See, man, Viva Dila India. It's very tasty. Yeah. So you have to come here more often. Malli raavali ikkadiki. Okay na? So samosa curry manaki chaala varieties unnai menu lo. Eggplant, regular chana masala, vegetarian, everything. Okay. First of all, I need to thank you for spreading the Indian culture and the Indian taste in Peru and giving them a taste of India to the locals. So first of all, thanks cheptunna ante mana culture ni avada Indian culture ni Hindu culture ni avada promote chestunnandu direct ga indirect ga. So you got married how many years ago? 6 years ago. And your husband is from Maharashtra? He's from Maharashtra. Yeah, from Mumbai. And you got married in India, right? In India. So vallu iddaru cruise ship lo kalisaru. Ayanni what's his name? The cruise man? No, your husband. Oh, Francisco. Oh, he's a Christian. Okay. So I'm Francisco. I'm a Maharashtrian Christian. I'm a cruise ship lo kalisi pelli chesukunnaru. Pelli chesukoni anta work chesaka ikkadiki vachesi ikkada restaurant start chesaru. So before this, that restaurant was somewhere else, right? It was in another location. Location. Yeah. And how many years have you been maintaining this restaurant? This will be our fifth year. So 5 samvatsaraluga restaurant undindi. Akkadi nunchi ninna only yesterday they moved here. So ikkada villemo ee restaurant me first lo check chesam anta. Peru Mirchi ani undi gaani din peru Taste of India. So how much Indian do you feel after the marriage? Can you speak Indian languages? Just little bit. Koncham maatladtaranta. What language can you speak? Hindi? My baby, I call him Babu. So valaki 2 years baby unnaru, 2 years baby, her peru Vivan. Kani unfortunately ga husband emo only 36 years old. Covid karananga vachi thala brain problem vachi chanipoyaru anamata. So 3 months ayindi antane avadu emotional ayyaru. So adi. So you want to invite other people to your restaurant? Everybody. Speak a little louder. Everybody is most welcome. We are here with our open arms to welcome you and to have you to try our Indian food. Ikkada Indian food taste chesam. Almost India lo taste chesinatte undi chicken tikka masala samosa ani taste chesam. Rep malli vachi verevi vegetarian dishes try chestaru. Really really tasty food. And they are located next to Plaza de Armas, the central square of Cusco. You cannot miss it. Taste of India. So thank you so much. Thank you. Yeah, thank you. Namaste. Thank you. Show your face. Denis. Our pair Denis, Peruvian. So Peruvian married a Indian and then you have this Indian restaurant. Thank you guys. So since we're in Peru, we're gonna try the Inca Cola, like Coca-Cola. You said you have it every day? Not every day, but with every meal. Every meal. Yeah, it's like tradition. So traditional Peruvian meal. Toni pratyokkalu Inca Cola try chesaranta. So nenu konjam try chesi cheptanu ela undo taste. What does it taste like, man? I mean, I've heard for some people it tastes like bubble gum. So idini nenu taste chestana. I'm going to taste this. Yeah, it does taste like bubble gum. Really? Yeah. It's not bad. It's not great, but it's a traditional drink. Traditional drink kabatti inka cola kuda try chesamata. So curiosity, how much did it cost? 92 is how many dollars? 70.
క్యూరియాసిటీకి ఎంత అయింది? 92 సోల్స్ అయింది. 92 సోల్స్ అంటే అప్రాక్సిమేట్గా $24, $24 అంటే $2,000 అనుకుందాం, దగ్గర $2,000 అయింది. అది విషయం. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నమస్తే, చూసారు కదా, సో టేస్ట్ ఆఫ్ ఇండియాలోని ఇండియన్ ఫుడ్ పెరుగులో ట్రై చేసాం. ఆవిడకి అయితే నేను థ్యాంక్ యూ చెప్పాను, ఎందుకంటే టు స్ప్రెడ్డింగ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ టేస్ట్ పెరుగువియన్స్కి, లోకల్స్కి, ఇలాంటి వాళ్ళని మనం నిజంగా హర్షించాలి. సో అందుకని ఐమ్ రియలీ రియలీ హ్యాపీ వి హావ్ కమ్ హియర్. మీకు కూడా ఈ ఇండియన్ ఫుడ్ బ్లాగ్ ఇన్ పెరుగు నచ్చిందనుకుంటాను. ఎవరైనా కూసుకొస్తే మర్చిపోకుండా టేస్ట్ ఆఫ్ ఇండియా. పాపం ఇండియన్ హస్బెండ్ చనిపోయారు, వి హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. సో ఆవిడ డెనీస్ పెరువియన్, వాళ్ళ అబ్బాయి పేరు వివాన్. ఇండియన్ కల్చర్ అంతా ఫాలో అవుతారంట. సో తప్పకుండా వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా 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 ప్లీజ్ 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 ఇక్కడ సపోర్ట్ చేయండి, టేస్ట్ ఆఫ్ ఇండియా కూసుకొస్తే. ఓకే, సో పెరూలో లోకల్ జిమ్ ఇది, స్మాల్ జిమ్ అండ్ పెరు డౌన్ టౌన్. సో జూనియర్, ఆ పెరూవియన్ ట్రైయింగ్ ఇండియన్ ఫుడ్ ఫర్ ద ఫస్ట్ టైం, హౌ ఇస్ ఇట్? ఇట్ వాస్ గ్రేట్. టెల్ మీ ఆనెస్ట్. It was a bit spicy, I would say. I wouldn't eat it every day, but I really enjoyed it. Okay. So every day tinlen gaani chaala spicy ga undi, tasty ga undi ani cheptaadu. Edigante Peruvians kada vaalu spicy, but it's good. No, yeah. Good spicy? I would definitely come back. All right. First time eating Indian food. Yes. Junior Peruvian eating Indian food for the first time. Awesome. Thank you, man. So city center ku vachesam malli hotel ki vellaniki. So Plaza de Armas. ప్లాజా ది అరామాస్ అంటే ప్లాజా ఆఫ్ ద వెపన్స్, ప్లాజా ఆయుధాలు, ఆయుధాలు ప్లాజా. ఎందుకంటే స్పానిష్ కాంక్వెస్ట్ ఉన్నప్పుడు లోకల్స్ని భయపడడానికి ఇక్కడ పెరేడ్ చేసేవారు, రెగ్యులర్గా పెరేడ్ చేసి ఆర్మ్స్ చూపించేవారు అన్నమాట వాళ్ళ సత్తా, లోకల్స్ భయపడిపోయి లొంగిపోవాలని. అందుకని సిటీ సెంటర్ అన్నిటినీ సౌత్ అమెరికాలో ప్లాజా ది అరామాస్ అంటారు. సో ఓకే, సో ఇది ప్లాజా ది అరామాస్. ఈ కథ చూడండి, బ్యూటిఫుల్ ఉంది. వావ్. సో ఈ కేథడ్రల్లో లోకల్ ఎగ్జిబిషన్ అవుతుంది, ఇక్కడ చూడడానికి వచ్చాను అనమాట. ఇక్కడ ప్యూర్ సిల్వర్, ఇక్కడ కూడా జ్యువెలరీ చూస్తున్నాను ఏమైనా దొరుకుతాయా అని. సో అనుష్కకి, స్వాతికి షాపింగ్ చేస్తున్నా, ట్రెడిషనల్ ఆర్ట్ అంతా. ఏం కొన్నానో లాస్ట్లో చెప్తాను. సో గైస్, ఇక్కడే స్టార్ట్ చేసాం మన వ్లాగ్, మార్నింగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాం. సో వి స్టార్టెడ్ ద వ్లాగ్ హియర్, ఎండింగ్ ద వ్లాగ్ హియర్. బ్యూటిఫుల్ డే ఇన్ కూస్కో. వర్షం పడకపోతే చాలా చాలా బాగుంటుంది. ఈ మొత్తం స్క్వేర్ అంతా కొలోనియల్ ఆర్కిటెక్చర్. ఆ మీద ఉన్న ఒక కేథడ్రల్ అంతా చూశారు కదా. సో ఈ కేథడ్రల్స్ అన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి కూడా. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఈ స్క్వేర్. సెంటర్లోకి వెళ్ళి ఈవినింగ్ వస్తాం మళ్ళీ. ఇది ఇవాల్టి వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్లో మాచు పీచు, వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్స్, ప్రపంచ వింతల్లో ఒకటైన మాచు పీచు మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.